कास्ट्यूम्स कुड़ा ब्लैक एंड व्हाइट लो अंत अद्भुतंगा यलागा ड्रेस डिजाइनिंग जरिगेद मैम आ डायरेक्टर्स चाला केयरफुल अंटे मुंदे वाळ्ळु आ क्यारेक्टर्स बट्टी कास्ट्यूम्स डिजाइन चेसेवाळ्ळु डिजाइन चेसेवाळ्ळु అయితే ఎప్పుడు మీకు వాళ్ళు కుట్టించడం అది జరిగేదా ఏంటి అలాగా రెడీమేడ్ అయినా లేదు మా ఆవిడ తీసుకొని కుట్టేవాళ్ళు టైలర్స్ ఏ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ ఫిగర్స్ ఉంటాయి కదా ఒకళ్ళకి వాళ్ళ ఆవిడ తీసుకొని కుట్టేవాళ్ళు టైలర్స్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేవారు అయితే జ్యువెలరీ ఎలా డిజైన్ చేసేవారు జ్యువెలరీ కూడా అంతే ఆర్ట్ డైరెక్టర్స్ ఎక్కువ ప్రామినెంట్ గా చూసుకునేవాళ్ళు అయితే మీరు ఒక సినిమా షూట్ జరిగేటప్పుడే 1963 అనుకుంటా ఒకేసారి 16 సినిమాల వరకు చేసిన ఒక సంవత్సరంలో ఆ గణత మీదే నిజంగానే అవును వన్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ మైండ్ వాళ్ళ పేపర్స్ అన్నిట్లో yes అయితే ఆ 20 టైం లో ఎలా షూట్ చేసేవారు మీరు ఎలా షిఫ్ట్ ప్రకారం షేరింగ్ ఈ షిఫ్ట్స్ ఉన్న రోజుల్లో 7 to 1 2 to 9 9 to 5 3 మంత్స్ నేను అలా పని చేసి మేకప్ చైర్లో నిద్రపోయేదాన్ని వాడు మేకప్ చేస్తున్నాడో లేదో కూడా తెలియదు సరే అప్పుడు మరి క్యారెక్టర్స్ వేరియస్ క్యారెక్టర్స్ కదా ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ లో రాణి క్యారెక్టర్ అనుకోండి మధ్యాహ్నం షిఫ్ట్ లో అల్లర్ పిల్ల క్యారెక్టర్ ఈవినింగ్ ఏ పట్టణ పిల్ల అప్పుడు ఎలాగా మరి మీరు ఎలా అంటే మేకప్ వేసి ఆ డ్రెస్ చేసుకొని ఆ మూడ్ లో వచ్చేస్తాం ఆ డిఫరెంట్ ఆర్టిస్ట్ కదా అవును ఆ మూడ్ లో వెళ్ళిపోతాం హీరోకి ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా ఆ తగ్గట్టు వెళ్ళిపోతాం ఆంధ్రాలో వెళ్ళి మేము ఏదో థియేటర్ ఓపెనింగ్ రామారావు గారు నేను వెళ్ళాం కుమారి టాకీస్ ఏదో ఆ తిక్క శంకరయ్య రిలీజ్ ఇప్పుడు అప్పుడు అన్ని థియేటర్స్ లో డిఫరెంట్ హీరోస్ తో బ్యానర్స్ ఉన్నాయి హీరో